నర్సాపూర్ లో ప్రోటోకాల్ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. హత్నూరాలో పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య పరస్పరం వాగ్వాదం నెలకొంది. ఎంపీకి సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే చెక్కుల్ని ఎలా పంపిణీ చేస్తారని బీజేపీ నేతలు నిలదీశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీ శ్రేణుల మధ్య గొడవ చోటు చేసుకుంది. నియోజకవర్గంలోని హత్నూరు రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ రసాభాసగా మారింది. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ అడ్డుకున్న బీజేపీ నేతలు పదవిలో లేని బీఆర్ఎస్ నేతలు కొందరు వేదికపై కూర్చోవడాన్ని తప్పుబట్టారు. ఇదేనా ప్రోటోకాల్ అంటూ ప్రశ్నించారు. ఇంతేకాదు చెక్కుల పంపిణీ కార్యక్రమంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు సమాచారం ఇవ్వలేదని ఆందోళన చేశారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు సైతం తమ నాయకులకు సమాచారం లేదని అధికారుల్ని ప్రశ్నించారు. దీంతో పరస్పరం ఇరు పార్టీల నేతలు వాగ్వాదానికి దిగారు. కార్యక్రమం మొత్తం రసాభాస మారిపోయింది. పోలీసులు అక్కడికి చేరుకుని వేదికపై ఉన్న బీఆర్ఎస్ నాయకుల్ని కిందకు పంపించేశారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతున్న సమయంలో కూడా ఇతర పార్టీల నేతలు నినాదాలు చేశారు. ఇటు ఆగ్రహించిన ఎమ్మెల్యే కొందరికి మాత్రమే చెక్కుల్ని పంపిణీ చేసి వెనుతిరిగారు. ఇకనైనా సరైన ప్రోటోకాల్ పాటించాలని బీజేపీ కాంగ్రెస్ నాయకులు అధికారుల్ని కోరారు. గతంలో ప్రోటోకాల్ విషయంలో రాద్దాంతం చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడెందుకు దాన్ని పాటించడం లేదని ప్రశ్నించారు. ఇక ప్రోటోకాల్ విషయంలో స్పీకర్ కి ఫిర్యాదు చేస్తానన్న ఎమ్మెల్యే వ్యాఖ్యల్ని సందర్భంగా గుర్తు చేశారు.